అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఇంటర్వ్యూ తర్వాత వచ్చిన రిక్వెస్ట్ ఇది. రిక్వెస్ట్ వచ్చి కూడా ఒక 20 డేస్ అవుతుంది. కాకినాడ నుంచి వచ్చింది. అతని పేరు రమణ. అతను అసలు పైకి కూడా లెగవలేడు, కింద పాకటమే అతనికి. ఎప్పుడో చాలా రోజుల కిందట ఎవరో సైకిల్ ఇచ్చారు, ట్రై సైకిల్, అది పాడైపోయింది. అప్పటి నుంచి నాకు సైకిల్ లేదు, నేను బయటికి రావాలంటే కింద పాకుతూనే వస్తానమ్మా అనేసి నాకు రిక్వెస్ట్ పంపించి వీడియోస్ కూడా పెట్టాడు. అక్కడ ఇవ్వటానికి సరైన పర్సన్ నాకు దొరక్క చాలా లేట్ చేశాను పాపం. నాకు చాలా బాధ వేసింది అతని వీడియో చూస్తే. అతను కూడా చాలాసార్లు నాకు కాల్ చేశాడు, అమ్మ సైకిల్ ఎప్పుడు ఇస్తారు, సైకిల్ ఎప్పుడు ఇస్తారని. కింద పాకుతా అంటే చేతులు గుచ్చుకుపోతుంటాయి, మోకాళ్ళు నొప్పులు పుడతాయి. ఇవన్నీ పాపం వాళ్ళది చాలా ఆర్థికంగా వెనకబడిన కుటుంబమే. అందుకు అతను అన్నిసార్లు నన్ను అడిగాడు. ఈ రోజున అంటే గురువారం నాడు కాకినాడలో సుబ్బు ద్వారా, సుబ్బుకి నిన్న ఈవినింగ్ నేను అక్కడ సైకిల్ ట్రైసైకిల్స్ షాప్లో మాట్లాడి అక్కడ సైకిల్ నేను మనీ పే చేసి సైకిల్ సుబ్బు దగ్గరికి పంపించాను. అక్కడ అతను ఈరోజు గురువారం పొద్దున ఇవ్వటం జరిగింది, నాకు వీడియో కాల్లో చూపిస్తూ. ఇంకా అతను చాలా ఆనందపడ్డాడు. కూర్చోవటం కూడా చూడండి, మీరు కూడాను ఎంత దర్జాగా కూర్చున్నాడు సైకిల్ మీద. నేను ఆ మాట అంటే చాలా నవ్వుకుంటూ కాలు కింద పెట్టుకున్నాడు. అది ఈరోజు మనం అతనికి ఉపయోగపడగలిగాము, అది మన అదృష్టం. మనకి మాత్రమే భగవంతుడు ఆ అదృష్టాన్ని కల్పించాడు. ఈ వీడియోని చివరి వరకు చూసి షేర్ చేయండి, లైక్ చేయండి. దాని వలన మనం మరొకళ్ళకి చెయ్యందిచ్చే అవకాశం మనకి కలుగుతుంది, మనకు మాత్రమే కలుగుతుంది కదా. ఇది ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోలేదు, తీసుకోను కూడా. ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన రూపాయి పోగు చేసి ఇలా చేస్తున్నాను. చాలామంది పిల్లలు అందరూ నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఏదో ఒకటి నాకు ఆర్డర్ చేస్తూ, వాళ్ళకి కొంతమందికి అవసరం లేకపోయినా కూడా తీసుకుంటున్నారు, వాళ్ళ అమ్మాళ్ళకని రిలేటివ్స్ కానీ అలా అందరినీ జాయిన్ చేస్తున్నారు. నేను డొనేషన్ తీసుకోవట్లేదను దాంతో. వాళ్ళు కావలసినప్పుడల్లా ఇంకా మీ దగ్గరే తీసుకుంటామమ్మా, బయటికి వెళ్ళము అని చెప్తున్నారు. అలా వాళ్ళందరి సపోర్టుతోనే నేను చేయగలుగుతున్నాను, ఇక ముందు కూడా చేస్తాను. ఇంకా పిల్లలందరూ, ఇంకా మీరు తెలిసిన ఫ్రెండ్స్ని, అట్లా ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని జాయిన్ చేయండి. మనం అవసరమైన ప్రతి ఒక్కళ్ళకి మన నోటీస్కి వచ్చి అమ్మ సైకిల్ కావాలి, నడవలేకపోతున్నాను అనే ప్రతి ఒక్కళ్ళకి మనం సైకిల్ ఇవ్వాలి, వాళ్ళ పక్కన మనం ఉంటాము, తప్పకుండా ఉంటాము. ఎప్పటికీను భగవంతుడు మనకి ఆ శక్తిని, అదృష్టాన్ని ప్రసాదించారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. సుబ్బు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అక్కడ అతను ఇస్తానికి ముందుకొచ్చాడు. ఇక ముందు కూడా ఏదైనా రిక్వెస్ట్ వస్తే తీసుకోమని చెప్పాను, ఆ కాకినాడలో తను ఇస్తానన్నాడు. ఉంటాను, థ్యాంక్ యూ. నా దగ్గర ఎన్ని సైకిల్ అండి? ఇది 131 132 సైకిల్ అండి. తెలంగాణ పర్లేదండి, ఎక్కగలండి. జీరో.